గంభీరావుపేట మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పిస్తుందని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కరోనా కష్టకాలంలో రైతులకు మేలు కలిగే విధంగా కనీస మద్దతు ధర కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరళ రాజ నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ గాండ్ల రాజం నర్సయ్య, డైరెక్టర్ నర్సయ్య, వంగా దామోదర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, బాలరెడ్డి, భగవంతరావు, యశోద, సీఈఓ రాజయ్య, పాలకవర్గం సభ్యులు, రైతులు, సహకార సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైస్ మిల్లులు తీసుకోలేదంటే ఇంకో రైతుకు రాదు. ఇటువంటి ఇబ్బందులకు లోన్ కాకుండా అందరు సహకరించాలి. మనకు ముఖ్యమంత్రి గారికి మరియు మన కాన్స్టిట్యూన్సీ మంత్రి కేటీఆర్ గారికి ప్రత్యేకంగా మన గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో మరియు మా పాలకవర్గ సభ్యుల సమక్షంలో రైతులందరి సమక్షంలో ఈరోజు గారికి, అలాగే నాప్కా చైర్మన్ కొండూరు రవీందర్రావు గారికి మా సొసైటీ పక్షాన, రైతుల పక్షాన కృతజ్ఞతలు, అభినందనలు తెలియ